నిలిమమ్మను చూస్తామని ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా కొద్దిమంది అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. సో వారు ఆ ఫైల్స్కి సంబంధించి అంటే దానికి సంబంధించి కూడా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అధికారులు మీ పైన సస్పెన్షన్ ఎత్తేస్తే మాకేంటి అనే ఒక కొత్త వాదాన్ని తీసుకొస్తున్న పరిస్థితి, అంటే గత అధికారులు ఇప్పుడున్నటువంటి అధికారుల దగ్గర బాధితులుగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సచివాలయంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. చూద్దాం, మీపై సస్పెన్షన్ ఎత్తివేస్తే నాకేంటి, ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించుకుంటే నాకు వచ్చేదేంటి, ముందు నా సంగతేంటో తేల్చండి. అదయ్యాకే మీకు ఉత్తర్వులు వస్తాయి. కాసుల కక్కుర్తికి అలవాటు పడిన కొందరు అధికారుల వ్యవహార శైలి ఇది. వివిధ కారణాలపై ప్రభుత్వం చేతిలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న ఉద్యోగులు మరో ఉద్యోగి చేతిలో బాధితులుగా మారుతున్న వైనమిది. ఇదిప్పుడు పరాకాష్ఠకు చేరుతోంది. స్పెషల్ సీఎస్ సంతకం చేసిన ఉత్తర్వుల కాపీలను సకాలంలో పంపకుండా రోజుల కొద్దీ పెండింగ్ లో పెడుతున్నారు. నేరుగా ప్రభుత్వమే గుర్తించి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూలో విజిలెన్స్ విభాగంలో 4 అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఏపీ సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్న కొందరు అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నా అది పెద్దగా మార్పు తీసుకురావడం లేదు. తాజాగా రెవెన్యూ శాఖలో ఆ ఉదంతం మరోసారి బయటకు వచ్చింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యానాడి తెలుసుకుందాం. సత్య, అప్డేట్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? సెక్షన్ అధికారులు సకాలంలో జీవోలు పంపకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో రెవెన్యూ శాఖలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సచివాలయంలో స్పెషల్ సీఎస్ ఓకే చేసినా మాకేంటి, సస్పెన్షన్ కేసులో ఇవ్వడంలో మాత్రం విన్యాసాలు చేస్తున్నారు రెవెన్యూ శాఖకు సంబంధించిన సెక్షన్ ఆఫీసర్లు, అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు. దీంతో ఈ సస్పెన్షన్ ఎత్తివేయడానికి సాధారణంగా స్పెషల్ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, ఆదేశాలు ఇచ్చిన తర్వాత 24 గంటలు లేదా 48 గంటల్లోగా ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత సెక్షన్ అధికారిపై ఉంటుంది. అయితే ఈ సెక్షన్ అధికారులు ఈ రెవెన్యూకి సంబంధించి సబ్ రిజిస్టార్ రిజిస్టార్లు గా పనిచేసిన వాళ్ళు గతంలో ఎవరైతే సస్పెండ్ అయి ఉన్నారో వారి మీద విచారణ పూర్తయిన తర్వాత వారిని రీఇన్స్టేట్ చేస్తూ కూడా అధికారులు ఉత్తర్వులు ఇస్తారు. ఈ ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా 24 గంటలు లేదా 48 గంటల లోపు వారు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 20 రోజులు అయినప్పటికీ కూడా ఉత్తర్వులు ఇవ్వకుండా ఉండడంతో ఏదైతే రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వారి మీద సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. 20 రోజుల వరకు కూడా ఉత్తర్వులు పెండింగ్ లో పెట్టడం ఏంటి, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇంత లెక్కలేనితనం ఎందుకు వచ్చింది అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ఉన్న కోణం వేరే కోణం కూడా ఉంది. ఎందుకంటే తమకు ముట్టాల్సినటువంటి అంశాలు లంచం ముట్టలేదనే వారు ఆపేశారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దీనిపైన ఆయన సీరియస్ గా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. కీలకమైన ఫైళ్లపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వకుండా రోజుల తరబడి ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని వారందరికీ కూడా ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లకి, ఇద్దరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకి మెమో జారీ చేశారు. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పారు. లేని పక్షంలో సీసీఏ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద ఒక ఉద్యోగి ఎవరైతే సస్పెండ్ అయ్యాడో ఆయన తిరిగి రీఇన్స్టేట్ అవ్వడానికి మరొక ఉద్యోగి బాధితుడిగా మారడం, చివరకు యాంటీ కరప్షన్ ఏదైతే విభాగం ఉంటుందో అవినీతి నిరోధక విభాగాన్ని కూడా లెక్క పెట్టకుండా వారు ఉత్తర్వులను ఆపేయడం లాంటివి జరుగుతున్న పరిస్థితులు అయితే ఉంది. దీని మీద అటు సిఎస్ స్పెషల్ సిఎస్ సిసోడియా సీరియస్ అయ్యారు. దీని మీద ఆయన ప్రత్యేకంగా వారికి చర్యలు తీసుకుంటామని కూడా ఛార్జ్ మెమోలు దాఖలు చేశారు. దాదాపు 15 రోజుల్లోగా దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని కూడా ఆయన వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సత్యా.